మీరు మీలో నిర్బంధంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళితే మీరు కేవలం గతాన్ని పునరావృతం చేస్తూ ఉంటారు. మీరు మీ భావోద్వేగ లయల నుంచి బయటపడాలనుకుంటే ఇవి చాలా సరళమైన సాధనాలు, బహుశా తీవ్రమైనవి అనిపించవచ్చు. కానీ మీరు మీ సమయాన్ని వృధా చేయకూడదనుకుంటే అదే సరైన మార్గం. ఆంతరంగిక విషయానికొస్తే అంతా ఒక్కటే. శరీరం విషయంలో, మనసు విషయంలో, భావోద్వేగాల విషయంలో, ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచం, ఇంకా మీ పనులు, జీవితపు ప్రాముఖ్యం అంతా, జీవిత సౌందర్యం, ఇంకా జీవం యొక్క సమర్థత అంతా సరైన రిథంను కనుగొనడంలో ఉంది. Isn't just finding the right rhythm. What is your rhythm? మీదేం లయ? మీ జీవితంలో పైపైన జరిగే వాటిని బట్టి మీరు జీవిస్తే ఒక రకమైన లయ ఉంటుంది. ఇంకొంచెం లోతుగా వెళితే ఇంకొక రకమైన లయ ఉంటుంది, చాలా పైపైన ఉన్న లయ. మీకున్న మౌలిక అవసరాలు ఇంకా నిర్బంధతల రూపంలో అభివ్యక్తమవుతుంది. మిమ్మల్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే రోజూ మిమ్మల్ని ప్రేరేపించే అవసరాలు నిర్బంధతలకు అంతగా సరిపడని ఒక మానసిక లయను మీలో చూస్తారు. అదే మీరు ఇంకొంచెం సున్నితత్వంతో చూసినట్లయితే మానసిక లయ కన్నా పూర్తిగా వేరే స్వభావం గల భావోద్వేగాల లయను గమనిస్తారు. మీరు దీనికన్నా ఇంకా ఎంతో క్షుణ్ణంగా చూసినట్లయితే వేరే వాటికంటే భావోద్వేగాల లయతో ఎక్కువగా కనెక్ట్ అయిన ఒక రసాయనిక లయను గమనిస్తారు. మీరు మరింత ఎక్కువ ఎరుకతో చూస్తే ఒక శక్తి లయను గమనించగలుగుతారు. దీనికి వీటిలో దేనితోనూ సంబంధం లేదు, కానీ ఇది మిగతావన్నీ జరగడానికి కారణం. Which will not have anything to do with any of these things, but it causes everything else. Kani taginanta lotuga chuste akkada laya undadu, poorthi nischalata untundi. Okari nischalatattvam gurinchi cheyadaniki emi ledu, cheyagaligindalla okka munaka veyadame. Kani migilina vaati meeda pani cheyali. మీ శక్తులు, మీ రసాయనికత, మీ భావోద్వేగాలు, మీ ఆలోచనలు, మీ శరీరం, మీ కోరికలు, ఇంకా మీ కర్మలయలు, వీటన్నింటినీ పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు కేవలం మీ గతాన్ని పునరావృతం చేస్తూ ఉంటారు. మీరు మీలో నిర్బంధంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళితే మీరు మీ గతాన్ని మళ్లీ మళ్లీ జీవిస్తుంటారు. ఎన్నడూ కొత్తది మిమ్మల్ని స్పృశించదు. కాబట్టి లయను పట్టుకోవడం, ఇంకా ఎరుకతో లయను మార్చడం, లయను ఎంతో లోతుగా, ఎంతో క్లిష్టంగా లేదా ఎంతో సరళంగా, అన్నింటికన్నా ముఖ్యమైంది ఎరుకతో లయను మార్చగలగడం. ఒక విరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా కాదు, పాడిన లయనే మళ్ళీ 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 పాడుతున్నట్టు. నిన్న 60 ఏళ్ల వయసున్న ఒక ఆమె నా దగ్గరకొచ్చి, నా భర్త నా మీద తగినంత శ్రద్ధ చూపడం లేదు అంటుంది. నేను మీరు ఆనందపడాలి అన్నాను. ఒకవేళ మీకు ఈ సమస్య 18 సంవత్సరాలప్పుడు ఉండుంటే మంచిదైతే కాదు, కానీ అర్థం చేసుకోవచ్చు. 60 సంవత్సరాలప్పుడు కూడా అదే సమస్య. 60 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంకా టీనేజర్ అయితే మిమ్మల్ని ఎవరూ సహించలేరు, అవునా? టాలరేట్ చేయరు.
Yes? Nobody is going to tolerate. 60 ఏళ్ల వారు యువకుల్లా ప్రవర్తిస్తే ఎవరూ సహించలేరు, అవునా? కాబట్టి మీరు శరీరం, మనస్సు, భావోద్వేగం, రసాయనికత ఇంకా శక్తిని ఎరుకతో మార్చడాన్ని నేర్చుకోకపోతే మీరు విరిగిన రికార్డులా అయిపోతారు. ఊరికే చేసినవే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. మీలో ఉన్న నిర్బంధకాలైన లయలను విచ్ఛిన్నం చేయాలంటే అన్నింటికన్నా సులభమైన, సరళమైన మార్గం మీకు నచ్చనివి చేయడాన్ని మొదలుపెట్టడం. మీకు ఉదయాన్నే చాక్లెట్తో మొదలు పెట్టుకోవడం అంటే ఇష్టం, కానీ ఇక్కడ మీరు వేపముద్దతో మొదలు పెడతారు. మీకు నచ్చని దాంతో మీరు మీ భావోద్వేగాల లయను విచ్ఛిన్నం చేయాలనుకుంటే అన్నింటికన్నా సులభమైన మార్గం ఏమిటంటే మీకు నచ్చని వారిని గుర్తించి వారితో పనిచేయడం. మీ పనిలో భాగస్వామిగా ఎంచుకోండి మీకు అస్సలు నచ్చని వారిని. ఇవి చాలా సరళమైన సాధనాలు, బహుశా తీవ్రమైనవనిపించవచ్చు, కానీ మీరు మీ సమయాన్ని వృధా చేయకూడదనుకుంటే అదే సరి అయిన మార్గం. ఉదయాన్నే లేచి మీకు నచ్చనిది చేయడం మొదలు పెడితే ఇక కొంతకాలం తర్వాత మీ ఇష్టాయిష్టాలన్నీ ప్రధానంగా మీ కల్పితాలే అని గమనిస్తారు. మీరు దేన్ని ఇష్టపడొచ్చో, దేన్ని ఇష్టపడకూడదో అనేవి ఏవో దేవుడు విధించిన ఆంక్షలు కావు. మీకు ఇష్టమైన వస్తువు లేదా ఇష్టం లేని వస్తువుకి దీనికి సంబంధం లేదు. కేవలం మీలో ఉన్న నిర్బంధతలే మిమ్మల్ని కొన్ని విషయాల వైపు లాగుతాయి. అదే మరికొన్ని విషయాలను విస్మరించేలా చేస్తాయి.